హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మీరు మున్నార్లో ఏమేమి చూసాం అనేది చూసారు కదా, అంటే అది హాఫ్ డే మాత్రమే, అందులోనే లెంతి అయిపోతుంది అనేసి నేను యాడ్ చేయలేదు. ఇది ఇంకొక హాఫ్ డే పార్ట్ అనుకోండి. సో మెయిన్ టీ ప్లాంటేషన్స్ కదా అక్కడ, సో వాటికి వెళ్ళాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి, అసలు మీకు వీడియోలోనే అర్థమైపోతూ ఉండొచ్చు గ్రీనరీ అంతా అసలు ఎంత సూపర్బ్గా ఉందనేసి. ఇందులో మనకి పైన లీవ్స్ ఇప్పుడే చిన్నగా వస్తున్నాయి కదా, దీంట్లో చాలా ఉందన్నమాట. ఏంటి అంటే దీని నుంచే టీ అనేది వస్తుంది. ఒక లీఫ్ బ్లాక్ టీ, ఒక లీఫ్ వైట్ టీ, ఒకటి గ్రీన్ టీ అన్నమాట. అలా డిఫరెన్షియేషన్ ఉంది ఇందులో. దాన్ని సపరేట్ సపరేట్గా సపరేట్ చేసి మళ్ళీ మనకి నార్మల్గా టీ పౌడర్స్ అనేవి వస్తాయన్నమాట. నాకు కూడా ఇక్కడికి వచ్చాకే అర్థమైందన్నమాట ఇన్ని ఉంటాయి ఆ చిన్న లీఫ్లు అనేసి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి రోజ్ గార్డెన్ అని ఉంటుందన్నమాట, అక్కడ వచ్చాము మేము. ఇక్కడ మొత్తం మనకి ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఇంకా అన్ని టైప్స్ మ్యాక్సిమం ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్, ఎంత కలర్ఫుల్గా ఉందన్నమాట. కాకపోతే కొంచెం నడవాలి లోపలికి వెళ్ళి ఇంకా చూడాలంటే, చాలా ఉంటుందన్నమాట చూడ్డానికి మన ఓపికను బట్టి అనుకోండి. ఇలా మొత్తం హిల్ ఏరియా కదా, ఇంకా అందులో మనకి స్టెప్స్ లాగా కూడా కాదు, జస్ట్ ఇలా స్లోప్గానే ఉంటుంది, అక్కడ నుంచే వెళ్ళాలి. చూసారు కదా ఇది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా వీటినే కొంచెం సేపు ఫొటోస్ దిగడం, ఇంకా అలా మనకి కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఫొటోస్ ఆబ్వియస్లీ దిగాల్సిందే కదా, సో అలా కాసేపు టైం స్పెండ్ చేసాము. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో అసలు ఆ ప్లేస్ అంతా, మొత్తం ఫ్లవర్స్ తోటి ట్రీస్ తోటి అలా నిండిపోయి ఉంది. అండ్ ఇంకొకటి మనకి కలేజా మూవీలో ఫైకస్ రిలీజ్ యాజా అని ఒక చెట్టు ఉంటుంది కదా, అది కూడా ఉందన్నమాట ఇక్కడ. దాన్ని చూసి అదే మాట్లాడుకున్నాం మేము, ఇక్కడ ఉంది అదే అనేసి. అండ్ ఇంకా రిటర్న్ అయిపోదాం అని మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట. ఇంకా పైకి ఎక్కేటప్పుడు అసలు అబ్బా ఇంకేదో ఒక కొండ ఎక్కుతున్నట్టు ఉంది. అప్పుడు దాకా అదంతా తిరిగేసి కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా, మళ్ళీ ఇంకా పైన వెళ్ళేసరికి అసలు ఓపిక అంతా అయిపోయింది. ఇంకా ఎక్కి చిన్నగా చిన్నగా వెళ్తూ ఉన్నాం అన్నమాట అసలు. అండ్ ఇంకా దాని తర్వాత మేము స్టార్ట్ అయిపోయి అప్పటికే, ఇంకా మేము బయటకు వచ్చినప్పటికే చిన్నగా రెయిన్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో అంటే మరీ అంత హెవీ హెవీ రెయిన్స్ ఏం లేదు మేము వెళ్ళినప్పుడు అయితే, జస్ట్ కొంచెం ఒక 5-10 మినిట్స్ చిన్న చిన్న డ్రాప్స్ పడడం అలా, ఇంకా తర్వాత నార్మల్ అయిపోతుంది. అదొక ప్లస్ పాయింట్ అయింది మాకు. మళ్ళీ హెవీ రెయిన్స్ ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది మేము వెళ్ళినందుకు, ఏం సైట్ సీయింగ్ అంతా ఉండేది కాదు. అండ్ ఇంకా దాని తర్వాత మేము కేరళ స్పెషల్ శారీస్ ఉంటాయి కదా, అవి తీసుకుందాము అలా అనేసి వచ్చాము. అండ్ ఇంకా నార్మల్గా కేరళ శారీస్ అంటే ఈ ప్యాటర్న్లోనే, అంటే ఈ కాంబినేషన్లోనే ఇలాగే ఉంటాయి, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళే డైరెక్ట్గా నేయడం అంటారు కదా, అలా దాన్ని డైరెక్ట్గా వీళ్ళే తయారు చేస్తున్నారు అన్నమాట. సో అందుకని ఇక్కడికి వచ్చాము స్పెసిఫిక్గా, వేరే దగ్గర కూడా చాలా దగ్గరలు ఉన్నాయి. అండ్ కొంచెం కాస్ట్లీ అని అనిపించాయి అన్నమాట. నార్మల్ శారీస్ కూడా మన దగ్గర చాలా బెటర్, ఇక్కడ కొంచెం అన్ని మోడల్స్ కూడా అనిపించలేదు, కొంచెం మళ్ళీ కాస్ట్లీ కూడా అనిపించింది అన్నమాట. ఇంకా మేము ఇలా ఈ టైప్ నార్మల్ శారీస్ అంటే మన దగ్గర కూడా దొరుకుతూనే ఉంటాయి, సో అందుకనే ఈ టైప్లో తీసుకుందాము అనేసి ఇవి చూసామన్నమాట. సో ఇంకా ఇందులోనే జస్ట్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ ఆ డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ ఒక్కటే డిఫరెన్స్ ఉందన్నమాట, మిగతా అంతా సేమ్ ఉంటుంది శారీ చూడడానికి. ఇంకా నార్మల్గా చాలా రేంజెస్ ఉన్నాయి ఇందులో కూడా. అండ్ ఇంకా ఇవి వచ్చేసి నార్మల్ శారీస్ అన్నమాట, ఇంకా వీటిల్లో ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక ఆ వైట్ కలర్లో ఒకటి ఉంది కదా, కొంచెం ప్రింట్స్ వచ్చి డిజైన్స్ వచ్చింది చూసాము, మళ్ళీ తీసుకున్నామన్నమాట. అంటే కంప్లీట్గా ప్లెయిన్గా ఉన్నది కూడా అంతగా ఎవరు కట్టరు కదా, సో ఇంకా అందుకని తీసుకోలేదు. సో ఇంకా ఇవైతే ఏం అంత నచ్చలేదు, సో ఇంకా వదిలేసాము మేము.
నార్మల్గా మన దగ్గర దొరికే వాటిలాగే ఉన్నాయన్నమాట. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. సో మేము ఇంకా కేరళలో ఉన్నాం కదా, ఇప్పుడైతే కరెంట్ మేము మున్నార్లో ఉన్నాము, ఒక రిసార్ట్లో. సో అక్కడ రూమ్ ఎలా ఉంది, మేము స్టేయింగ్ ఎక్కడ ఉన్నాము అనేది మీకు చూపించేస్తాను. చేయండి, పోదాం, కమ్ ఆన్. ఇలా ఉందన్నమాట మా రూమ్ అయితే. ఫస్ట్ ఇక్కడ బెడ్ ఇచ్చారు, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇంకా మనకి ఏదన్నా పెట్టుకోవాలి అంటే ఇంకా ఒక కబోర్డ్ ర్యాక్ లాగా అలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఒక సోఫా, ఇంకా అదంతా ఇచ్చారనమాట. ఇలా బెడ్ అయితే ఇలా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా రూమ్ వ్యూ అంతా ఇలా ఉంది. ఇక్కడ అంతా ఇది వుడ్ రిసార్ట్ అనమాట. సో అందుకనే ఫ్యాన్స్ అండ్ సీలింగ్ ఇదంతా వుడ్ టైప్ ఈ ఫీల్ రావాలని ఇలా వచ్చిందనమాట. కింద కూడా మొత్తం డైనింగ్ ఏరియాలో కూడా మొత్తం వుడ్తోనే ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా రిసార్ట్ పేరే అదనమాట, అట్ వుడ్ రిసార్ట్ అని. చాలా బాగుంది రిసార్ట్ అయితే. ఇంకా ఇక్కడ మనకి ఒక టూ చైర్స్ అండ్ టేబుల్ జస్ట్ కూర్చోడానికి. మనకేమన్నా కాంటాక్ట్ చేసుకోవాలి అంటే ల్యాండ్ లైన్ కూడా ఉందన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వ్యూ. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ నుంచి. కంప్లీట్గా మొత్తం ట్రీస్, అసలు చాలా పీస్ఫుల్గా మౌంటైన్ వ్యూ అన్నమాట ఇక్కడ నుంచి. ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగ్లో అయితే మనకి సన్లైట్ డైరెక్ట్గా వస్తుంది, ఫాగ్ కనిపిస్తుంది. ఇలా ఉందన్నమాట కంప్లీట్గా వ్యూ. చాలా గ్రీనరీ, ఎంత పీస్ఫుల్గా ఉందో, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది వ్యూ. అండ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. చాలా బాగుంది. టూ రూమ్స్లో ఉంటున్నాం కదా, ఇంకొక రూమ్ కూడా చూపించేస్తాను, వచ్చేయండి. ఆ రూమ్లో కూడా వ్యూ చాలా బాగుంది. ఇంకొక రూమ్ వచ్చేసి ఇదన్నమాట. ఇంకా మళ్ళీ దీనికి కూడా డిఫరెంట్ వాల్పేపర్, బెడ్ అయితే సేమ్. ఇంకా మిగతా అన్ని ఇచ్చేవి ఇక్కడ ఒక, ఇది డిఫరెంట్ టైప్లో ఇలా ఒక ర్యాక్ ఇచ్చారు. ఇక్కడ సోఫా అండ్ మనకి చిన్న టేబుల్ లాగా ఇచ్చారు. ఈ రూమ్కి వచ్చేసి టూ విండోస్ వచ్చాయన్నమాట. ఆ రూమ్లో లాగా కాకుండా ఆ రూమ్ ఇది లాస్ట్లో ఉంది, సో అందుకనే టూ వచ్చాయి. ఇక్కడ ఇదొక వ్యూ, మొత్తం చెట్లు, అసలు ఇంకా మనము ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అసలు ఇలా ఉంది. అండ్ ఇంకొక అదర్ సైడ్ వ్యూ అయితే ఇక్కడ సేమ్ మళ్ళీ వన్ టేబుల్ అండ్ టూ చైర్స్ అలా ఇచ్చాడు, ఇలా ఉందన్నమాట. ఇంకొక వ్యూ వచ్చేసి ఇది. ఈ రూమ్ వ్యూ కూడా సేమ్ అలాగే, కాకపోతే ఇది ఇంకా కొంచెం బాగా తెలుస్తుంది. సన్లైట్ కూడా ఇంకా వస్తుంది. ఇక్కడ మౌంటైన్ వ్యూ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు. అండ్ ప్లేస్ కూడా చాలా మనకి కూల్గా, వెదర్ కూడా కంఫర్టబుల్గా. సో మనకి ఒక టీవీ కూడా ఇచ్చాడనమాట. ఇచ్చండి, ఎవ్రీ రూమ్లో ఒక టీవీ, ల్యాండ్ లైన్ ఇంకా అలా ఇచ్చాడు. అండ్ ఇంకా ఫుడ్ వచ్చేసి ఇంకా మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటే మనకి నార్మల్గా రూమ్లోనే తెచ్చిస్తారు, రూమ్ సర్వీస్. సో ఇంక ఇలా ఉందన్నమాట మా రూమ్స్ అయితే. చాలా నచ్చింది. అండ్ ఇంకా వాష్రూమ్ కూడా ఆ రూమ్లో లాగానే, ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడనమాట. పార్టీషన్ వచ్చింది, చాలా స్పేషియస్గా వచ్చింది. వాష్రూమ్స్ కూడా అండ్ నీట్గా ఉన్నాయి, నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. మనకి మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫైనల్గా ఇలా ఉందన్నమాట మా రూమ్ టూర్ అయితే. సో మేము ఇవాళ చెక్అవుట్ చేసేస్తున్నాము ఇక్కడ రిసార్ట్ నుంచి. మేము నెక్స్ట్ వచ్చేసి అలపి హౌస్ బోట్ ఉంటుంది కదా, అక్కడ వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు చెక్అవుట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాలి. సో నేను ఇంకా అక్కడది కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ గో. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.